హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మిరపలో మూడో స్ప్రే చేయడానికి వచ్చాము. లాస్ట్ మనం మిరపనార అది కూడా సర్దడం అయిపోయిందండి. మిరపనార సర్దించాము. ఈరోజు మనం మిరపలో మూడో స్ప్రే చేయడానికి వచ్చాము. ఈరోజు మనం మిర్చిలో మూడో స్ప్రే ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మనం ప్రజెంట్ అసలు మన క్రాప్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత నేను ఈరోజు స్ప్రేయింగ్ ఏ మందులు చేస్తాను ఏంటనేది వాటిని చూపిస్తాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఫ్రెండ్స్, నారాది సర్దామండి. నారు ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది. ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇవి ఇది వచ్చేసి అసెటామిప్రిడ్ అండి. ధనుక కంపెనీ వాళ్ళది, దన్ప్రీత్. దీని నార్మల్ ఉన్న టెక్నికల్ ఏంటంటే అసెటామిప్రిడ్ 20% ఎస్వి ఫార్ములేషన్ ఉంటుంది. ఎస్వి అంటే సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. లాస్ట్ టైం మనం పత్తికి వాడాము కొంచెం ముందు కాబట్టి ఇది మనం మిర్చికి ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మనకి తెల్లదోమ పచ్చదోమ అట్లనే ట్రిప్స్ మీద దీని ప్రభావం ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ మనకి అదమ్మ వాళ్ళది ఎస్మేన్ కూడా ఉంది. ఇది కూడా మనం పత్తికి వాడింది, కొంచెం మిగిలింది. ఇది రెండు కలిపి మనం ఈరోజు మనం స్ప్రే చేస్తామండి. ఇది ఏంటంటే పురుగు, పచ్చ పురుగు మీద దీని ప్రభావం ఉంటుంది. పచ్చ పురుగు అట్లనే తెల్లదోమ పచ్చదోమ మీద ప్రభావం ఉంటుంది. ఈ రెండు కలిపి మనం కాంబినేషన్ ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ఇది ఎస్మేను, అదమ్మ వాళ్ళది. దీని లోపల టెక్నికల్ ఏముంటుందంటే ఎస్పేట్ ఉంటుంది. ఎస్పేట్ 75% రూపంలో ఉంటుంది. ఎస్పి అంటే సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ రెండు కూడా సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ రెండు కలిపి మనం స్ప్రే చేస్తున్నాము. దాంతోపాటు మనకి మొక్కకి కొంచెం గ్రోతింగ్కి సాగరిక తీసుకున్నామండి, ఇఫ్కో కంపెనీ వాళ్ళది. దీని లోపల మనకి ఏంటంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలంటే మనం ఇదిగోండి, దీని రికమెండెడ్ డోస్ వచ్చేసి మనకు 250 ml ఫర్ ఎకరా అండి. ఇది ఎప్పుడు మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి. ఫస్ట్ స్ప్రే ఏంటంటే మనం సెకండ్ స్ప్రే, థర్డ్ స్ప్రే అని ఉంది. ఇట్లా మనం 3 times మనం క్రాప్లో యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఫస్ట్ స్ప్రే ఏంటంటే మనం ప్లాంట్స్ అనేది మనం నాటుకున్న తర్వాత మనం ఫస్ట్ స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. సెకండ్ స్ప్రే వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో మనం యూజ్ చేసుకోవాలి. థర్డ్ స్ప్రే కూడా అంతేనండి. ఇట్లా మనకు 250 ml పర్ ఎకర. దీని కాస్ట్ చాలా తక్కువ. మనకి ఇది 1 liter 450 దాకా ఉంటుంది. ఇది సాగరిక, ఇఫ్కో వాళ్ళది. మనం ఎకరానికి 250 ml వేసుకుంటే సరిపోతుందండి. ఇది మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్. మనకి మొక్కకి మెత్తదనం అను గ్రోతింగ్ అది వస్తుంది. దీంతోపాటు మనం అగ్రోమిన్ మ్యాక్స్ కూడా తీసుకున్నాం. అగ్రోమిన్ మ్యాక్స్ గ్రోతింగ్ అగ్రోమిన్ మ్యాక్స్ అను, ఇఫ్కో వాళ్ళది, సాగరిక, ఈ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాము. దాంతోపాటు ధన్ప్రీత్ అట్లానే ఎస్మేను కలిపి స్ప్రే చేస్తున్నాము. ఈ రెండు కాంబినేషన్ ఈరోజు మనం మిర్చికి మూడో స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం మిరపలో మూడో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. మనం గ్రోతింగ్ కాను అట్లానే దోమ పురుగుల మీద మనం ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ప్రజెంట్ మనకి ఎక్కువ డిసీజెస్ ఏమీ లేవు కాబట్టి ఇలా చిన్న మందులతోనే వెళ్తున్నాము. ఏమన్నా మనకి డిసీజెస్ ఎక్కువ ఉంటేనే పెద్ద మందులు జోలికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా చిన్న మందులు, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.